హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తారాస్ వరల్ 3. ఈరోజు పెసర గుగ్గిల్ని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఒక కప్పు నానబెట్టిన పెసర్లను కుక్కర్లో యాడ్ చేస్తున్నానండి. ఈ పెసర్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేస్తున్నాను, అలాగే రుచి సరిపడినంత ఉప్పుని యాడ్ చేస్తున్నాను. కుక్కర్కి మూత పెట్టి పెసలను 1 విజిల్కి అయితే కుక్ చేసుకోవాలండి. 1 విజిల్కి అయితే కుక్ చేసిన పెసల్లో ఎక్స్ట్రా ఉన్న వాటర్ని వంపేసి జల్లెడకేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తామండి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయిలో కొద్దిగా ఆయిల్ని అయితే వేసి వేడి చేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, మినపప్పు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టిన ఎండుమిర్చి ముక్కలు, పచ్చిగా దంచిన వెల్లుల్లి రెమలు, చిటికెడు హింగు యాడ్ చేసి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 రెమ్మ కరివేపాకుని కూడా యాడ్ చేసి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నానండి. అదేవిధంగా సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసి కలుపుకోవాలి. మనం వేసిన ఉల్లిపాయలని, పచ్చిమిర్చిని ఎక్కువ కుక్ చేసుకోకూడదండి, లైట్గా ఫ్రై చేసుకోవాలి. తినేటప్పుడు కచ్చపచ్చిగా ఉంటేనే ఆ ఫ్లేవర్ అనేది తినేటప్పుడు బాగా తెలుస్తుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టిన పెసలను అయితే యాడ్ చేస్తున్నానండి. నేను పెసలను ఉడికించేటప్పుడు ఉప్పుని యాడ్ చేసి ఉడికించానండి. ఇప్పుడు ఉప్పుని యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపును కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మొత్తాన్ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీరని యాడ్ చేసి బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. పిల్లలకి వీక్లీలో ఒకసారి ఇలా పెసలతో ఏదో ఒక స్నాక్ ఐటెం చేసి పెడుతుంటే వాళ్ళకి మంచి పోషకాలు అందుతాయండి. పెసలు చాలా హెల్దీ ఫుడ్ అండి. వీటిని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకున్నానండి. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.